వేదాంత వాక్యాల సమన్వయం. బ్రహ్మకు శాస్త్ర ప్రమాణకత్వము అనేది ఉన్నది. వేదము అనేది క్రియార్థం, అంటే కర్మకాండను వివరిస్తూ ఉన్నది వేదం. ఇంకా వివరంగా గనక మనం చెప్పుకోవాలి అన్నట్లయితే విధి, నిషేధము, అర్థవాదము, మంత్రాలు, వీటితో కూడినటువంటి సమస్త వేదము కూడా యజ్ఞయాగాది కర్మలను గురించి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నది. వేదంలో చెప్పేది ఏమిటి అంటే యజ్ఞయాగాది కర్మలు. ఇందుకు భిన్నమైనటువంటి సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ ఇటువంటి మహావాక్యాలు ఉన్నాయి కదా. ఈ మహావాక్యాలు ఇవన్నీ కూడా వేదాంత పరమైనటువంటి ఈ ఉపనిషత్ వాక్యాలు ఏవి క్రియలను గురించి చెప్పటల్లా. చాలా జాగ్రత్తగా చూడండి, వేదంలోనేమో క్రియా విధానం, యజ్ఞయాగాదులు ఎలా చేయాలి, అవి చేస్తే ఫలితం ఏమిటి అనే విషయం చెప్తాను. కానీ ఇక్కడ ఉపనిషత్ వాక్యాలు ఏవి కూడా క్రియాపరాలు కాదు, ఇవన్నీ కూడా వేదాంతపరమైనటువంటి. అందుచేత ఇవన్నీ కూడా నిష్ప్రయోజనము. ఈ స్థితిలో మీరు చెప్పేటటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపం అనేది ఉన్నదే, అది శాస్త్ర ప్రామాణికం కాదు. అసలు ఆ పరబ్రహ్మ స్వరూపం శాస్త్ర ప్రామాణికం ఏ రకంగా అవుతుంది? ఇది ఇక్కడ ఉత్తరణ. మనం వేదంలో చెప్పిందేమో క్రియా విధానం, ఇక్కడ మీరేమో వేదాంత వాక్యాలు చెప్తూ ఉన్నారు. ఆ బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఇలా మహావాక్యాలు వేరే కూడా వేదాంత వాక్యాలు, ఉపనిషద్ వాక్యాలు. కాబట్టి దానికి దీనికి పొత్తు అనేది లేదు కదా. కాబట్టి బ్రహ్మకి శాస్త్ర ప్రామాణికత్వము అనేది ఎలా కుదురుతుంది? అసలు వేదాంత వాక్యాల్లో దేవతని, కర్తని, సాధన వీటిని గురించి ఎక్కడన్నా చెప్పారా అంటే లేదు. వేదాంత వాక్యాల్లో ఎక్కడా కర్మను గురించి చెప్పలా, దేవతను గురించి, కర్మను గురించి, కర్తను గురించి, దాని యొక్క సాధన విధానం గురించి ఇక్కడ ఎక్కడా చెప్పలా. తత్వమసి, తత్ అంటే దేవత, తొమ్మంటే నువ్వు కర్మ చేసే మానవుడు. ఈ విధంగా ఈ రెండు పదాలు కూడా దేవతని, కర్తని చూపిస్తూ ఉన్నాయి. కొన్ని వాక్యాలేమో ఫలితాన్ని చూపిస్తూ ఉన్నాయి, సాధనను సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వేదాంత వాక్యాలన్నీ కూడా కర్మాంగాలవుతున్నాయి. అందుకని బ్రహ్మకు శాస్త్ర ప్రామాణికత్వము అనేది లేదు కదా. బ్రహ్మ శాస్త్ర ప్రామాణికత్వం బ్రహ్మకి లేదు. ఇది వీళ్ళకున్న అనుమానం. దీనికి సమాధానంగా నాలుగవ అధికరణ చెబుతూ ఉన్నారు. దీన్ని సమన్వయాధికరణము అని అంటారు. ఇక్కడ తత్తు సమన్వయాతు, ఇది ఇక్కడ చెప్పినటువంటి సూత్రం, నాలుగవ సూత్రం. తత్తు సమన్వయాత్ అంటే వేదాంత వాక్యాల యొక్క సమన్వయం వల్ల బ్రహ్మ వేదాంత వేద్యము అనే విషయాన్ని ఇక్కడ ఈ అధికరణలో వివరిస్తూ ఉన్నారు. మనం ఇందాకనే చెప్పుకున్నాం దీన్ని సమన్వయాధికరణము అని అంటారు. ఇందులో ఒక్కటే సూత్రం ఉంది. ఇక్కడ శాస్త్ర ప్రామాణికత్వము అనేటటువంటిది ఈ సమన్వయం వల్ల మాత్రమే మనం తెలుసుకోవాలి. సమన్వయము అంటే వేదాంత వాక్యాలకి పరస్పరము విరోధము అనేది ఏమాత్రము లేకుండా ఏకాభిప్రాయాన్ని సాధించడం. వేదాంత వాక్యాలకి ఏ రకమైనటువంటి విరోధము కూడా, పరస్పరము విరోధము అనేది లేకుండా ఏకాభిప్రాయాన్ని సాధించడం. ఈ వేదాంత వాక్యాలన్నీ కూడా ఒకసారి లేవు అసలు ముందు. అవి విడివిడిగా ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి. కాబట్టి అవి ఎప్పుడూ కూడా కర్తృప్రతిపాదికాలు కావు. కర్తృప్రతిపాదికములు అంటే కర్తను గురించి చెప్పేవి. ఈ వేదాంత వాక్యాలు ఏవి కూడా కర్తను గురించి చెప్పటం లేదు. మరి ఎవరిని గురించి చెబుతున్నాయి? బ్రహ్మను గురించే చెబుతున్నాయి. అన్ని వేదాంత వాక్యాలు కూడా ఒకే అర్థంతో బ్రహ్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్నే మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క వేదాంత వాక్యంలో ఒక్కొక్క రకమైనటువంటి అర్థం చెప్పటం లేదు. వేదాంత వాక్యాలు అన్నింటికీ కూడా ఒకటే అర్థం, అవి బ్రహ్మను గురించినటువంటి జ్ఞానాన్నే మనకి తెలియజేస్తాయి. అందుకనే
ఈ మహావాక్యాలు ఏవి కూడా కర్మాంగాలు కాదు. ఇవి కర్మాంగాలు కాదు. కాబట్టి వాటి యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి అంటే బ్రహ్మమే. ఆ బ్రహ్మను గురించినటువంటి విషయాలు మనకి తెలియజేయటమే వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యము. ఈ విషయాన్ని ఇందులో చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ వేదాంత వాక్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ వాక్యంలో సత్యము జ్ఞానము అనంతము ఈ మూడు పదాలు కూడా ఎవరిని గురించి చెబుతున్నారు? పరబ్రహ్మని గురించే చెబుతూ ఉన్నాయి ఈ మూడు పదాలు కూడా. పరబ్రహ్మ సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, అనంతమైనది అనే విషయాలు చెబుతూ ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా ఉపక్రమ ఉపసంహారాది షడ్విధమైనటువంటి లింగాలను కూడా దృష్టిలో పెట్టుకుని మనం చూసినప్పటికీ కూడా మహావాక్యాల అర్థం ఏమిటి అంటే పరబ్రహ్మమే. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. షడ్విధ లింగాలను దృష్టిలో పెట్టుకుని చూసిన మహావాక్యాల అన్నింటి యొక్క అర్థం ఏమిటి అంటే పరబ్రహ్మమే. ఈ మహావాక్యాలు చెప్పేది ఒకటే, పరబ్రహ్మ స్వరూపము అంటే. అయితే షడ్విధ లింగాలు అని ఒక పదం వాడాం మనం. ఏమిటి ఈ షడ్విధ లింగాలు అంటే, ఏదైనా ఒక విషయం యొక్క తాత్పర్యాన్ని నిర్ణయించడానికి ఇవన్నీ కూడా సాధనాలు. షడ్విధ లింగాలు అనేవి ఏదైనా సరే ఒక విషయం యొక్క తాత్పర్యాన్ని నిర్ణయించేటటువంటి సాధనాలు. ఇవి మొత్తం ఆరు. అవి ఏమిటి అసలు? మొట్టమొదటిది ఉపక్రమము అంటే ప్రారంభము, ఉపసంహారము సమాప్తి. ఉపక్రమము అంటే ప్రారంభం, ఉపసంహారము అంటే సమాప్తి. రెండోది అభ్యాసం అంటే మళ్లీ 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 చెప్పడం. మూడోది అపూర్వత, గతంలో చెప్పింది కాకుండా మళ్లీ ఇంకో కొత్త విషయాన్ని చెప్పడం, దీన్ని అపూర్వత అని అంటారు. నాలుగోది ఫలం అంటే ప్రయోజనం. ఐదోది అర్థవాదం, దాని యొక్క అర్థాన్ని మనం విచారించడం. ఆరోది ఉపపత్తి అంటే ఇక్కడ యుక్తి. ఉపపత్తి అంటే యుక్తి. ఈ రకంగా ఇవి షడ్విధ లింగాలు అని అంటారు. ఏదైనా ఒక విషయం యొక్క తాత్పర్యాన్ని నిర్ణయించటానికి ఇవన్నీ కూడా సాధనాలుగా వాడబడతాయి. వీటి ఆధారంగా గనక మనం చూసినట్లయితే మహావాక్యాలకు అర్థం ఏమిటి అంటే పరబ్రహ్మ అని మనకు తెలుస్తూ ఉన్నది. ప్రతి చోట కూడా ఉపనిషత్తు ప్రారంభించే సమయంలోనూ పూర్తి అయ్యే సమయంలోనూ కూడా పరబ్రహ్మను గురించే చెప్పడం జరుగుతుంది. చాంద్రోగ్య ఉపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతుకి బ్రహ్మోపదేశం చేస్తూ, నాయన ఆత్మ అంటే ఎక్కడో లేదు, అది నీలోనే ఉన్నది, నీ తత్వమే ఆత్మ అంటాడు. అంటే తత్వం అసి, అదే నువ్వై ఉన్నావు, నువ్వే ఆత్మ అనే విషయాన్ని చెప్తాడు ఇక్కడ ఈ ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతుకి. ఉద్దాలక మహర్షి తన యొక్క కుమారుడైనటువంటి శ్వేతకేతుకి ఉపనయనం చేశాడు, గురుకులానికి పంపించాడు. సరే గురుకులంలో 12 సంవత్సరాలు ఈ శ్వేతకేతు విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు అడుగుతూ ఉన్నాడు, ఆయన శ్వేతకేతు గురుకులానికి వెళ్ళావు, అక్కడ 12 సంవత్సరాల పాటు గురుకులంలో ఉన్నావు, వేదాధ్యయనం పూర్తి చేశావు, వేదానికి అర్థం అనేది పూర్తిగా తెలుసుకున్నావు, బాగుంది, ఇప్పుడు తిరిగి వచ్చావు. ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏమిటి అంటే, గురుకులం నుంచి తిరిగి వచ్చినటువంటి ఈ శ్వేతకేతుకి తాను అంతా చదివేశాను అని, ఇంకా తాను తెలుసుకోవలసినటువంటిది ఏమీ లేదు అని ఒక అహంకారంతో తిరిగి వచ్చాడు. తనకంతా తెలుసు అనే గర్వంతో, దర్పంతో, అహంకారంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అటువంటి కుమారుణ్ణి చూశాడు తండ్రి అయిన ఉద్దాలకుడు, కొంచెం బాధపడ్డాడు. ఇలా దుడుకు స్వభావంతో వచ్చినటువంటి కుమారుడి యొక్క అవివేకాన్ని, అతడి యొక్క ఆత్మవంచన ఇవన్నీ కూడా గుర్తించాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, నాయన శ్వేతకేతు 12 సంవత్సరాల్లో నువ్వు విద్యాభ్యాసం అనేది పూర్తి చేశావు, శ్రవణ గోచరం కానటువంటి తత్వం, ఇంద్రియ గోచరమయ్యేటటువంటి విధానం,
దీని గురించి మీ గురువు గారు నీకు ఎప్పుడైనా చెప్పారా అని అడిగాడు. శ్రవణ గోచరం కానటువంటి తత్వం ఇంద్రియ గోచరం అయ్యేటటువంటి విధానం, దీని గురించి మీ గురువు గారు నీకు ఎప్పుడైనా చెప్పారా? లేదు, నువ్వు మీ గురువు గారిని దీని గురించి ఎప్పుడైనా అడిగావా అన్నాడు. చలమోహం వేశాడు ఈ శ్వేతకేతు, ఎందుకంటే ఆ విషయం ఏమిటో అతడికి తెలియదు. ఇప్పుడు శ్వేతకేతు అడుగుతున్నాడు, తండ్రి ఏమిటో ఆ విషయం అన్నాడు. అంటే నాయన, మట్టిని గురించి తెలిసినట్లయితే మట్టితో తయారు చేసే వివిధ రకాలైనటువంటి వస్తువుల పేర్లలో తేడా ఉన్నప్పటికీ వాటిని గురించి మనకి తెలుస్తుంది. బంగారం గురించి మనకి క్షుణ్ణంగా తెలిసినట్లయితే ఆ బంగారంతో తయారు చేసినటువంటి నగలకు ఏ పేరు పెట్టినప్పటికీ కూడా అదంతా బంగారమే అనే సంగతి మనకి తెలుస్తుంది. అలాగే ఏ విషయం తెలుసుకున్నందువల్ల అన్ని విషయాలు మనకి బోధపడతాయో దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా అంతర్గతంగా ఉండేటటువంటి ఏదో ఆ తత్వం, ప్రతి విషయంలోనూ అంతర్గతంగా ఉండేటటువంటి తత్వం ఏదో కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే అప్పుడు మిగిలిన విషయాలన్నీ కూడా నీకు తెలిసిపోతాయి. ఇక దాని గురించి మనం ఏం చెప్పినప్పటికీ అదంతా కూడా పదాల గారడి అనే విషయం మనకు తెలుస్తుందయ్యా. కాబట్టి నువ్వు అటువంటి విషయాన్ని గురించి తెలుసుకున్నావా అని అడిగాడు. ఆ విషయం విన్నటువంటి శ్వేతకేతు రెండు క్షణాలు ఆలోచించి, నాన్నగారు మీరు చెప్పినటువంటి విషయాలేవి మా గురువు గారికి తెలియవు అని నేను అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే ఒకవేళ ఆ విషయాలన్నీ తెలుసుంటాయని నాకు చెప్పుండేవాళ్లే తప్పనిసరిగా. కాబట్టి మీరు చెప్పేదేదో పరమోత్కృష్టమైనటువంటి విద్య అనే సంగతి నాకు తెలుస్తోంది, ఆ విద్యను మీరే నాకు బోధించి నన్ను కృతార్జుణ్ణి చేయండి అని అడిగాడు ఈ శ్వేతకేతు. ఇప్పుడు తండ్రి అయినటువంటి ఈ ఉద్దారకుడు, సరేనయ్యా నేను నీకు ఆ తత్వాన్ని చెబుతాను వినవలసింది అంటూ బ్రహ్మతత్వాన్ని గురించి వివరించడం ప్రారంభించాడు. శ్వేతకేతు, సృష్టికి పూర్వం ఈ చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది, నామము రూపము అనేవి అసలు ఎక్కడా కూడా లేవు. సృష్టి ప్రారంభం కాకముందు ఈ జగత్తులో నామరూపాలు అనేవి లేవు. మరప్పుడు ఏమున్నది అనే అనుమానం వస్తే అద్వితీయమైనటువంటి సత్తు ఒక్కటే ఉన్నది, ఇంకా ఏమీ కూడా లేవు. నామరూపాలు గాని పదార్థాలు గాని ఇది ఏమీ ఎక్కడా కూడా లేవు. మరి ఉన్నది ఏమిటి అంటే ఉన్నదంతా సత్తు ఒక్కటే. అసలు సత్తు అంటే ఏమిటి? ఉనికి, సత్యము అని అర్థం. అసత్తు అంటే లేనిది, సత్తు అంటే ఉన్నది, అసత్తు అంటే లేనిది. అసత్తు అంటే అసత్యము, సత్తు అంటే సత్యము, అసత్తు అంటే అసత్యము. అన్నింటికన్నా కూడా పూర్వమైనది, ప్రాచీనమైనది, రెండు కానిది, మొట్టమొదటిగా ఉన్నది అది ఏమిటి అంటే ఏకైకమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటేనయ్యా. అన్నింటికన్నా కూడా ప్రాచీనంగా ఉన్నటువంటిది, మొట్టమొదటిగా ఉన్నటువంటిది ఏమిటి అంటే పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. అలా ఉన్నటువంటి ఆ పరతత్వం, ఒక్కటిగా ఉన్నటువంటి ఆ పరతత్వం తాను అనేకం కావాలి అని అనుకుంది. రకరకాలైనటువంటి రూపాలతో, రకరకాలైనటువంటి వస్తువులుగా, రకరకాలైనటువంటి జీవులుగా మార్పు చెందింది. ఇన్ని రకాలైనటువంటి వస్తువులుగా, జీవులుగా, రూపాలుగా మారిపోయింది. ఇప్పుడు ద్రవ పదార్థంగా, ఘన పదార్థంగా, వాయు పదార్థంగా, ఇలా అనేక రకాలైనటువంటి పదార్థాలతో ఈ పదార్థాల రూపంలో మార్పు చెంది అనేక అనేకమైనటువంటి రూపాలతో ఈ జగత్తు సృష్టి యొక్క ఆకారము అనేది పొందింది. ఈ రకంగా మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మలో నుంచే ఇవన్నీ కూడా ఆవిర్భవించినాయి అన్నది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, ఇది వేదాంత సంబంధమైనటువంటి విషయం, అందులోనూ బ్రహ్మసూత్రాలు. వేదాంతాన్ని గురించి చెప్పేటటువంటి దాంట్లో ప్రథమ శ్రేణికి సంబంధించినది ఈ బ్రహ్మసూత్రాలు అంటే. మనకి అర్థం అయినట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. కొన్ని కొన్ని సార్లు అవి ఏమిటో తెలిసిన పదాలు నడుస్తూ ఉంటాయి, తప్పించి విషయం మాత్రం తెలియదు. ఇక్కడ చెప్పింది ఏమీ లేదు,
శ్వేతకేతువుకి గురువు గారైనటువంటి ఉద్దాలకుడు, తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు ఒకటే మాట చెప్తా ఉన్నాడు, నాయన సృష్టి ప్రారంభానికి ముందు చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది. ఇదే మాట చెప్పాడు. ఇప్పుడు శూన్యాన్ని ఆక్రమించింది ఏమిటి అంటే పరమేశ్వర స్వరూపం. సృష్టి ప్రారంభానికి ముందు ఈ పరమేశ్వర స్వరూపం తప్పించి ఇంకా ఏది కూడా లేదు. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపం తాను అనేకం కావాలి అనుకుంది, అంటే అనేకమైనటువంటి రూపాలు ఎత్తాలి అని అనుకుంది, అనేక రూపాలు ధరించాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా వివిధ రకాలైనటువంటి రూపాలు ధరించింది. వివిధ రకాలైనటువంటి రూపాలు అంటే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిగా ఆవిర్భవించింది. ఈ ఆవిర్భవించడంలో కేవలం జీవరాశేనా అనే అనుమానం వస్తుంది మనకి. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంటే ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, చలనమున్నవి, చలనం లేనివి, అన్ని రకాలైనటువంటి పదార్థాలు, పశువులు, పక్షులు, మానవులు, అన్ని రకాలైనటువంటివి కూడా, క్రూరమృగాలు, వన్యమృగాలు, అన్ని రకాలైనటువంటి జీవులు కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపమే. అంతేకాదు నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, లోయలు, చెట్లు, చేమలు, వృక్షాలు, కంటికి కనిపించే ప్రతి వస్తువు కూడా పరబ్రహ్మ స్వరూపమేనయ్యా. ఈ రకంగా జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపం పొందింది పరమేశ్వర స్వరూపం. ఇలా మొట్టమొదటగా ఏకంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచే ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని చెప్పాడు. ఇది తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు శ్వేతకేతువుకి చెప్పింది. ఇప్పుడు ఈ చెబుతూ ఈ జీవరాశి యొక్క పుట్టుక ఏ రకంగా వస్తున్నది అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జీవులన్నీ కూడా పుట్టుక రీత్యా అనేక విధాలుగా ఉన్నాయి అని చెప్పాడు ముందు. అసలు జీవరాశి ఏ రకంగా ఆవిర్భవిస్తున్నది అనే విషయాన్ని చెప్తున్నాడు. జీవి యొక్క పుట్టుక అనేది 5 రకాలుగా జరుగుతూ ఉన్నది. అండజాలు, జారజాలు, ఉద్భిజాలు, స్వేదజాలు, ఊష్మజాలు. ఏమిటివి? అండజములు గుడ్డు నుంచి పుట్టేవి పక్షులు, పాములు. ఇవన్నీ కూడా పిల్లల్ని పెట్టవు, గుడ్లు పెడతాయి. ఉద్భిజములు విత్తనాల వల్ల భూమి నుంచి పుట్టేవి చెట్లు, చేమలు. విత్తనాన్ని గనక నేలలో పాతి పెట్టేస్తే అది మొక్క అయిపోతుంది. ఆ మొక్క నుంచి చెట్లు గాని వృక్షాలు గాని ఇవన్నీ వస్తాయి. స్వేదజములు చెమట వల్ల పుట్టేవి, మలిన పదార్థముల వల్ల పుట్టేవి, క్రిమికీటకాలు. ఊష్మజములు వెచ్చదనం వల్ల పుట్టేవి, ఇవి కూడా క్రిమికీటకాలే. మలిన పదార్థాల నుంచి కొన్ని పుడితే వెచ్చదనం వల్ల కొన్ని జన్మిస్తూ ఉంటాయి. ఆఖరిగా ఉండేవి జారజాలు. జారజములు అంటే స్త్రీ యొక్క జననాంగము నుంచి జన్మించేవి. ఇవి ఏమిటి? మనుషులు, పశువులు. ఇలా అండజములు, ఉద్విజములు, శ్వేదజములు, ఊష్మజములు, జారజములు అని 5 రకాలుగా ఈ పుట్టుక అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే సముద్రంలో తిరిగే చేపలున్నాయి. ఈ చేపలన్నీ కూడా గుడ్లు పెడతాయి. అయితే ఈ చేపల్లో కొన్ని పిల్లలు పెట్టే చేపలు కూడా ఉన్నాయి. ఈ రకమైనటువంటి జాతి ఇలాగే సంతానోత్పత్తి చేస్తుంది అనేది ఏం లేదు. వీటిల్లో కొన్ని పిల్లలు పెట్టే చేపలు ఉన్నాయి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఏది ఏమైనా ఆ పిల్లలు పెట్టేటటువంటి చేపలు అంటే అవేమో జారజములు అవుతాయి, గుడ్లు పెట్టేది అంటే అండజములు అవుతాయి. ఇలా 5 రకాలుగా ఈ పుట్టుక అనేది జరుగుతూ ఉన్నది. జీవరాశిని చెప్పేటప్పుడు ఇక్కడ 3 రకాలుగానే చెప్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి వీటిల్లో 3 రకాలే, అండజాలు, ఉద్భిజాలు, జారజాలు. అంటే గుడ్డు నుంచి పుట్టేవి, విత్తనాల వల్ల నేలలో మొలకెత్తేవి, జారజములు అంటే స్త్రీ యొక్క జననాంగం నుంచి జన్మించేవి. ఇలా 3 రకాలైనటువంటి వాటిని మనం చెప్పడం జరుగుతుంది. ఈ 3 రకాలే ముఖ్యమైనటువంటివి. ఇప్పుడు తాను అనేకం కావాలి అనుకున్నటువంటి ఈ సత్తు ఉన్నదే, ఆ సత్తు ముందుగా అగ్నిని సృష్టించింది. ఈ సత్తు ముందుగా అగ్నిని సృష్టించింది. అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి ఆవిర్భవించాయి. ఆ భూమి నుంచే అన్నము అనేది పుట్టింది. ఇప్పుడు మళ్లీ మనకు అనుమానం వస్తుంది భూమి నుంచి అన్నం ఎట్టా పుట్టింది అని.
భూమి నుంచి ఓషధులు పుట్టినాయి. ఆ ఓషధుల నుంచే అన్నం అనేది వచ్చింది. ఓషధులు అంటే మొక్కలు, చెట్లు, శామలు. వీటి నుంచి వచ్చినటువంటి ఆ ఫలసాయాన్నే మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. అందుకని భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నము పుట్టినాయి. అప్పుడు సత్తు అగ్ని, జలము, అన్నము ఈ మూడింటిలోనూ కూడా తాను ప్రవేశించాలి అని అనుకుంది. అంటే ఈ మూడింటిలోనూ కూడా వ్యక్తమై అనేకమైనటువంటి రూపాలు పొందింది. ఇలా చెప్పాడు ఈ తండ్రి అయినటువంటి పుద్దారకుడు. ఈ మాటలు విన్నటువంటి శ్వేతకేతువుకు అనుమానం వచ్చింది. ఇప్పుడు మళ్లీ అడుగుతున్నాడు, నాన్నగారు మీరు చెప్పినటువంటి ఈ విషయం చాలా బాగుంది, కాకపోతే నాకు చిన్న అనుమానం వస్తూ ఉన్నది అన్నాడు. ఏమిటయ్యా, ఏం అనుమానం వస్తుంది? నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో మానవుడు ఎక్కడికి పోతాడు అన్నాడు. నాయనా, నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో మనిషి తాత్కాలికంగా ఆత్మతో తాదాత్మ్యం చెందుతాడు. తేనెటీగలు తోటంతా తిరిగి మకరందాన్ని, ఆ పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకొచ్చి దాన్ని తేనెగా తయారు చేస్తాయి. ప్రతి పువ్వు మీద వాళ్తాయి తేనెటీగలు. ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని అవి పీల్చుకుంటాయి. అవి మొత్తం తీసుకొచ్చి దాని యొక్క ఆ తేనె పట్టులో పోస్తాయి. ఇదంతా కూడా తేనెగా మారుతుంది. ఈ తేనె ఎక్కడి నుంచి వచ్చింది, తేనె పట్టులో ఉన్నటువంటి తేనె ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ తోటలో ఉన్నటువంటి అన్ని పువ్వుల నుంచి స్వీకరించబడిందే ఈ తేనె. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇందులో ఉన్నటువంటి ఏ తేనె బొట్టు ఏ పువ్వు నుంచి వచ్చిందో మాత్రం మనం చెప్పలేము. ఒక్క విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలం. ఏమిటి అంటే ఈ తేనె అనేది పూర్తిగా అన్ని పువ్వుల నుంచి, ఈ తోటలో ఉన్నటువంటి పువ్వుల నుంచే స్వీకరించబడింది. ఇది తెలుస్తోంది. కానీ ఇందులో ఉన్నటువంటి ఏ బొట్టు ఏ పువ్వులో నుంచి వచ్చింది అనే విషయం మాత్రం మనకు తెలియదు. అలాగే జీవరాశులు కూడా విడివిడిగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఆత్మలోనే లీనమై ఉంటాయి. అది నిద్రా సమయం కావచ్చు, లేకపోతే మరణ సమయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడు కూడా గాఢమైనటువంటి నిద్రలో గతము అనేది తెలియదయ్యా. వర్తమానం అసలే తెలియదు, గతము తెలియదు, వర్తమానం తెలియదు. అతను గాఢమైనటువంటి నిద్రలో ఉంటాడు, అంత అజ్ఞానంతో కూరుకుపోయి ఉంటాడు. అందువల్ల యథార్థము అనేది ఏ మాత్రము కూడా తెలియదు. ఇలా అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉండటం వల్ల యథార్థాన్ని తెలుసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. మానవుడు నిద్రపోయేటప్పుడు తాత్కాలికంగా ఆత్మలో లీనమవుతాడు. అయితే మరణకాలంలో వాక్యము మనస్సులో లీనమవుతుంది, మనస్సేమో ప్రాణంలో లీనమవుతుంది, ప్రాణమేమో తేజస్సులో కలిసిపోతుంది. అంతవరకు ఇలా కలిసిపోయినటువంటి ఈ తేజస్సు చివరకు అది కాస్త పరమశక్తిలో కలిసిపోతుంది. ఆ పరమశక్తి అనేది చాలా సూక్ష్మమైనటువంటి, అత్యంత సూక్ష్మమైనటువంటిది. కానీ ఆ పరమశక్తి ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉంటుంది. అదే సత్యం, అదే నిత్యం, అదే శాశ్వతం. ఓ శ్వేతకేతు, దాన్నే ఆత్మ అని అంటారు. ఆ ఆత్మస్వరూపమే నువ్వయ్యా. తత్వం అసి, అదే నువ్వయ్యున్నావు అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు అనే విషయం మళ్లీ ఒక్కసారి చూడండి. మానవుడు నిద్రపోయేటప్పుడు తాత్కాలికంగా ఆత్మలో లీనమవుతాడు. మరణించే సమయంలో వాక్కు కాస్త మనసులో కలిసిపోతుంది, మనసేమో ప్రాణంలో లీనమైపోతుంది, ప్రాణమేమో తేజస్సులో లీనమైపోతుంది. చివరికి ఆ తేజస్సు పోయి పరమశక్తిలో లీనమవుతుంది. పరమశక్తి అంటే ఇక్కడ పరమాత్మ స్వరూపం. ఆ తేజస్సు పరమశక్తితో లీనమైపోతుంది. ఆ పరమశక్తి అనేది అతి సూక్ష్మమైనటువంటిది. ఎందుకని అంటే పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది? అనరణీయ, మనువు కన్నా కూడా సూక్ష్మమైనటువంటిది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అది పరమ సూక్ష్మమైనటువంటిది, అతి సూక్ష్మమైనటువంటిది. కానీ విష్ణు అంతా వ్యాపించి ఉన్నది, మహతోమహీయం, అన్నింటికన్నా పెద్దది. మళ్ళీ దాన్ని మించినటువంటిది ఏదీ లేదు, దానికన్నా చిన్నది లేదు, దానికన్నా పెద్దది లేదు. ఈ తేజస్సు కాస్తనేమో పరమశక్తిలో కలిసిపోయింది. ఆ పరమశక్తి చాలా సూక్ష్మమైనటువంటిది, అది జగత్తంతా కూడా వ్యాపించి ఉంటుంది.
అటువంటి ఆ పరమశక్తే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది, అదే ఆత్మ. ఓ శ్వేతకేతు, అదే నువ్వు, నువ్వు ఆత్మస్వరూపానివి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకా అంటూ ఉన్నాడు, జీవి అనేది ఏ రూపంలో ఉన్నప్పటికీ, ఏ రూపంలో అంటే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఆవిర్భవించింది అన్నాం. ఇందులో ఏ రూపంలో ఉన్నప్పటికీ మనిషి గాని పశువు గాని పక్షి గాని ఏదైనా సరే, అంటే పులి సింహం మనిషి కుక్క పిల్లి ఏ రూపంలో ఉన్నప్పటికీ, అనంతమైనటువంటి ఈ చైతన్య సముద్రంలో కలిసిపోయిన తర్వాత తన యొక్క పూర్వ రూపాన్ని పోగొట్టుకుంటుంది. అంటే మానవుడు మరణించి ఉన్నంత వరకే ఈ రూపంతో ఉంటాడు, ఈ పేరుతో పిలువబడతాడు. మరణించి ఉన్నంత వరకే ఇతడు మానవుడు, ఇది ఆవు, ఇది గేదె, ఇది కుక్క, ఇది పంది, ఇట్లా వివిధ రకాలైనటువంటి పేర్లతో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ శరీరం మరణించిన తర్వాత, ఇందులోంచి ఆ ప్రాణాలు బయటకు వచ్చిన తర్వాత ఇక రూపము అనేది ఉండదు. అనంతమైనటువంటి చైతన్య సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఈ రూపాన్ని గట్టా పోగొట్టుకుంటుంది. మరి ఇప్పుడు ఏమవుతుంది? మరణించిన తర్వాత జీవులన్నీ కూడా వాటి యొక్క నామము రూపము అన్ని కూడా పోగొట్టుకుంటాయి. మరణించిన తర్వాత ఇంకా రూపము అనేది ఉండదు, దానికి పేరు అనేది ఉండదు. అన్నింటిలోనూ ఉండేది ఆత్మ ఒక్కటే. ఇవి అన్ని ఏ తత్వంలో అయితే కలిసిపోతాయో అదే బ్రహ్మ. ప్రతి జీవిలోనూ కూడా ఉండేది జీవాత్మ అంతే. ఇది పిల్లి జీవాత్మని, ఇది కుక్క జీవాత్మని, ఇది ఆవు జీవాత్మని, ఇది గేదె జీవాత్మని, ఇట్లా ఇన్ని రకాలైనటువంటి జీవాత్మలు ఉండవు. ఆత్మస్వరూపము అనేది ఒకటే. పిపీలు కాదు, బ్రహ్మ పర్యంతము 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిలోనూ ఉన్నటువంటి ఆత్మ అనేది ఒక్కటే. అందుకే జీవి జీవించి ఉన్నంత వరకే, ఈ ప్రాణి జీవించి ఉన్నంత వరకే దాని యొక్క నామము రూపము అనేది ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రాణి మరణించిందో అప్పుడు దాని యొక్క ఆత్మగత అనంతమైనటువంటి విషయంలో కలిసిపోతుంది. మరణించిన వాటి అన్ని ఆత్మలు కూడా అనంతమైనటువంటి విషయంలో కలిసిపోతాయి. వాటికి పేరుండదు, రూపం ఉండదు. ఇప్పుడు ఈ ఆత్మ అంతా కూడా ఏ అనంతమైనటువంటి తత్వంలో కలిసిపోతూ ఉన్నదో అదే బ్రహ్మ, అదే పరబ్రహ్మ, అదే అద్వితీయమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది. వెతకేటు తత్వమసి, అదే నువ్వై ఉన్నావు. నువ్వే ఈ పరమేశ్వర స్వరూపానివి, నువ్వే పరబ్రహ్మవి అని చెప్తా ఉన్నాడు. వేటకేతు, నది తూర్పు నుంచి పడమరకు ప్రవహించినా, పడమర నుంచి తూర్పుకు ప్రవహించినా అన్ని నదులు సముద్రంలోనే కలుస్తాయ్యా. నీరు ఎప్పుడు పొలానికే ప్రవహిస్తుంది, సముద్రంలోనే కలుస్తుంది. నీరు ఒక సముద్రంలోంచి ఇంకో సముద్రంలోకి చేరుతుంది, ఈ విషయం మనకందరికీ కూడా తెలుసు. అయితే ఇన్ని సముద్రాలు ఉన్నాయంటే ఇన్ని సముద్రాలు లేవు, ఉన్నది ఒకటే సముద్రం. కానీ ఆ ప్రాంతాన్ని బట్టి సముద్రానికి పేరు అనేది ఒకటి పెట్టడం జరిగింది. కాబట్టి ఈ నదులలో ప్రవహించినటువంటి నీరంతా కూడా సముద్రంలోనే చేరుతుంది. అలా చేరినటువంటి ఆ నీరు సూర్యరశ్మికి ఆవిరైపోయి ఇదంతా మేఘంగా మారిపోతుంది. అలా మారిపోయినటువంటి ఆ మేఘాలన్నీ కూడా మళ్లీ వర్షించి మళ్లీ జలాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఈ సముద్రాల్లో ఉన్నటువంటి నీరంతా కూడా సూర్యరశ్మికి ఆవిరైపోయి మేఘ రూపంలో పైకెళ్ళిపోతుంది. అలా మేఘ రూపంలో పైన ఉన్నటువంటి నీరంతా కూడా మళ్లీ వర్షంగా కిందకి కురుస్తుంది. ఇలా వర్షంగా ఈ భూమి మీద కుర్చేటటువంటి నీటిలో చాలా భాగం కొండల మీద పడుతుంది. ఆ కొండల మీద నుంచి జలపాతాలుగా కిందికి వస్తూ ఉంటుంది. ఇలా వచ్చి నదుల్లో కలిసిపోతుంది. ఈ నదులన్నీ కూడా చాలా దూరం ఇలాగే ప్రవహిస్తాయి. అలా ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకో శ్వేతకేతు, సముద్రంలో కలిసేదాకా ఈ నదికి గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, పెన్న ఇలాంటి రకరకాలైనటువంటి పేర్లుంటాయి. నేను గంగానదికి వెళ్తున్నాను, గోదావరికి వెళ్తున్నాను, ఇలా రకరకాలైనటువంటి పేర్లు చెప్తారు ఆ నదికి. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే, ఈ నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత, సముద్రంలో కలిసిపోయింది, ఇప్పుడు ఆ నీటిని కనుక మనం తీసినట్లయితే ఇది ఏ నదికి సంబంధించినటువంటి నీరో మనకి తెలియదు. సముద్రంలో కలిసేదాకానే ఇది గంగా నది నీరు అనే విషయం మనకి తెలుస్తుంది. సముద్రంలో కలిసిపోయిన తర్వాత అది ఏ నదికి సంబంధించినటువంటి నీరో మనకి తెలియదు.
అలాగే విడివిడిగా రకరకాలుగా ఉండేటటువంటి ఈ జీవరాశి అంతా కూడా పరబ్రహ్మలో కలిసిపోయినప్పుడు వాటిని మనం విడదీయటం అనేది కష్టమయ్యా. పరబ్రహ్మలో కలవకుండా ఉన్నంత వరకే ఇది మేక, ఇది పులి, ఇది సింహము, ఇది ఆవు, ఇది గేద, ఇట్లాంటి వివిధమైనటువంటి పేర్లతో ఈ జీవరాశి గుర్తించబడుతుంది. అనంతమైనటువంటి చైతన్యం ఆ పరబ్రహ్మలో ఇది కలిసిపోయిన తర్వాత దీనికి నామరూపాలు అనేవి ఉండవు, దీన్ని విడదీయటం అనేది చాలా కష్టము. నాయన శ్వేతకేతు, జీవులన్నీ కూడా ఈ జీవాత్మలు అన్నీ కూడా ఆ పరమాత్మలో భాగమే. కుమార, అదిగో ఎదురుకుండా ఒక మర్రి చెట్టు కనిపిస్తూ ఉన్నది కదా అన్నాడు. కనిపిస్తోంది అన్నాడు కుమారుడైనటువంటి శ్వేతకేతు. ఆ చెట్టు కింద కొన్ని మర్రి కాయలు పడి ఉన్నాయి కదా, వెళ్లి ఒక కాయను తీసుకురా అన్నాడు. శ్వేతకేతు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఒక మర్రి పండును తీసుకొచ్చాడు. దాన్ని పగలగొట్టు అన్నాడు తండ్రి అయినటువంటి ఉద్దాలకు. శ్వేతకేతు దాన్ని పగలగొట్టాడు. నాయన అందులో ఏం కనిపిస్తోంది అన్నాడు తండ్రి. తండ్రి, ఇందులో చిన్న చిన్న గింజలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాడు శ్వేతకేతు. అయితే ఒక గింజను తీసి పగలగొట్టవయ్యా అన్నాడు. ఒక కిందని జాగ్రత్తగా గింజను బయటికి తీసి దాన్ని పగలగొట్టాడు శ్వేతకేతు. నాయన ఏమున్నది లోపల అన్నాడు ఉద్దాలకు. ఏముంది తండ్రి, ఏమీ లేదు, కంటికి ఏమీ కనిపించడం లేదు అన్నాడు శ్వేతకేతు. మరి గింజను తీసుకుని పగలగొట్టాడు. అందులో ఏమున్నది అంటే ఏమీ కనిపించడం లేదు అసలు అన్నాడు. ఇప్పుడు చెప్పాడు ఈ తండ్రి అనేటువంటి ఉద్దాలకుడు, కుమారా, ఇంత పెద్ద మరి వృక్షాన్ని కంటి ఎదురకుండా కనిపిస్తోంది. ఇదేమీ శూన్యంలో నుంచి రాలేదు కదా, నేలలో నుంచే మొలకెత్తింది, ఇంత పెద్ద వృక్షం అయింది. ఇప్పుడు ఆ గింజలో ఏమీ లేదు అని నువ్వు చెప్తూ ఉన్నావు, కానీ ఆ గింజలో ఇంత పెద్ద మర్రి చెట్టు కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పళ్ళు, కాయలు వీటన్నింటితోనూ ఈ చెట్టుకి కారణమైనటువంటిది, నీకు కనిపించనటువంటిది ఒక జీవము అనేది ఉన్నది. ఈ విషయాన్ని గుర్తించు. ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గింజని నేలలో పాతేస్తే ఆ గింజగా అంతా మొలిచి పెద్దదై ఇంత పెద్ద వృక్షమైంది. అంటే ఈ వృక్షం ఎక్కడి నుంచి వచ్చిందనమాట? ఇప్పుడు ఆ మరి గింజలో నుంచే వచ్చింది. మరి నాయన, మరి గింజలో ఏమీ లేదు అని నువ్వు చెబుతూ ఉన్నావు, అక్కడ ఏమీ కనిపించలేదు అని నువ్వు అంటూ ఉన్నావు. మరి ఇంత పెద్ద వృక్షానికి కారణమైనటువంటి ఆ జీవము అనేది ఏదో, నీకు కంటికి కనిపించనటువంటి ఆ జీవము అనేది ఈ మరి గింజలో ఉంది. అదేవిధంగా బయటికి ఏమాత్రము కూడా కనిపించకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మ ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది, అన్నింటికీ ఆధారమైనది, ఉండి కూడా మనకు కంటికి కనిపించదు అటువంటి ఆత్మ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది. నైనా నీకు ఒక్క విషయం చెప్తాను విను, కాస్త ఉప్పు తీసుకుని రా అన్నాడు. తీసుకొచ్చాడు. ఒక గ్లాసులో నీళ్లు పట్టుకురావయ్యా అన్నాడు. నీళ్లు పట్టుకొచ్చాడు. ఈ ఉప్పుని ఆ నీళ్లలో కలుపు అన్నాడు. బాగా కలిపిస్తాడు శ్వేతకేతు. నాయన ఇప్పుడు వెళ్లిపోయి రేపు పొద్దు మళ్లీ రా అన్నాడు. సరే తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం శ్వేతకేతు వెళ్లిపోయాడు. మర్నాడు మళ్లీ వచ్చాడు. ఇప్పుడు శ్వేతకేతు, నిన్న నీళ్లలో ఉప్పు కలిపి పెట్టావు కదా, ఆ నీళ్ల నుంచి ఆ ఉప్పు తీసుకురా అన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు శ్వేతకేతు. తండ్రి, ఆ ఉప్పును కాస్తానేమో నీళ్లలో కలిపేయమని చెప్పావు నువ్వు, నేనేమో దాన్ని నీళ్లలో పూర్తిగా కలిపేశాను, అది బాగా కలిసిపోయింది. మరి ఇప్పుడు ఆ ఉప్పు ఏం కనపడటం లేదు ఇక్కడ, నీళ్లలో నుంచి బయటికి తీయటానికి ఆ ఉప్పు అనేది ప్రత్యేకంగా లేదు ఇక్కడ, మరి నేను ఎలా తీస్తాను? అదే మాట చెప్పాడు. నేను ఎలా తీయగలుగుతాను, నీళ్లలో కలిసిపోయింది కదా అన్నాడు శ్వేతకేతు. సరేనయ్యా, ఆ నీళ్లు కొద్దిగా తాగి చూడు అన్నాడు. తాగాడు శ్వేతకేతు. ఎలా ఉంది అని అడిగాడు ఉద్దాలకు. తండ్రి, ఆ నీళ్లు చాలా ఉప్పగా ఉన్నాయి అన్నాడు. సరే ఇప్పుడు వినవయ్యా, ఈ ఉప్పు నీళ్లలో ఎలా అయితే కలిసిపోయిందో అలాగే ఆత్మ అనేది అన్ని వస్తువులలోనూ కూడా, అన్ని ప్రాణులలోనూ కూడా కలిసిపోయి ఉంటుంది. తత్వమసి అదే నువ్వు. ఉప్పు నీళ్లలో ఏ రకంగా అయితే కలిసిపోయిందో అదేవిధంగా ఈ ఆత్మ అనేది కూడా అన్ని జీవులలోనూ, అన్ని ప్రాణులలోనూ అంతర్లీనంగా ఉన్నది, అన్నింటిలోనూ ఉన్నది. శ్వేతకేతు, తత్వమసి ఆత్మే నువ్వై ఉన్నావు. ఇలా ఈ ఆత్మతత్వాన్ని గురించి తండ్రి అనేటువంటి ఉద్దాలకు కుమారుడైనటువంటి శ్వేతకేతుడికి చెప్పాడు.
ఈ మాటలనే కూడా పూర్తిగా వంట పట్టించుకున్నాడు. ఆలోచించాడు, ఆలోచించి ఇప్పుడు మళ్లీ అడుగుతున్నాడు, తండ్రి నువ్వు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నాకు అర్థమైనవి, అయితే ఆత్మానుభవం పొందేటటువంటి మార్గం ఏమిటో అది కూడా నువ్వే వివరించు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది, గురువు గారు చెప్పినటువంటి విషయాలు ఇక్కడ తండ్రి గురువు కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి తండ్రి గురువు, గురువు గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా శ్రద్దగా విన్నాడు, విషయం అర్థమైంది, కానీ ఇందులో అనుభవము అనేది లేదు. ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలి అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, అందుకే ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. తండ్రి నువ్వు చెప్పిన విషయం అనేది నాకు అర్థమైంది, కాకపోతే నాకు అనుభవం పొందే మార్గం ఏమన్నదో దాన్ని వివరించండి, ఎందుకంటే మీరు చెప్పే మాటల్ని కూడా వెళ్తానికి చాలా తేలిగ్గా హాయిగా ఉన్నాయి, కానీ వాటిని అర్థం చేసుకోవటం గాని అనుభవంలోకి తీసుకురావటం గాని ఇది చాలా కష్టంగా ఉంది, అందుకని ఇది అనుభవం పొందేటటువంటి మార్గం ఏమిటో నాకు తెలియజేయండి అన్నాడు. మన గతంలో చెప్పుకున్నాం చూడండి, పరమాత్మ స్వరూపము పరమేశ్వర స్వరూపము అంటే మనస వాచ కర్మణ, అది అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలి అంతేగాని నోటి మాట ద్వారా కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకని అడుగుతున్నాడు, నాకు అనుభవం పొందేటటువంటి మార్గం ఏమిటో చెప్పవలసింది అన్నాడు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నాడు, శ్వేతకేతు ఆత్మజ్ఞానము అనేది ఎలా పొందాలి అనే విషయాన్ని నేను చెప్తాను విను. ఒక మనిషి ఉన్నాడు, వారి కళ్ళ గంతలు కట్టేశాం, చేతులు కట్టేశాం, ఎక్కడికో తీసుకెళ్లిపోయి దూరంగా ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి అరణ్యంలో మధ్యలో వదిలిపెట్టేశాం, కళ్ళు కనిపించవు, కళ్ళకున్నటువంటి గంతలు అతను విప్పుకోలేడు, ఎందుకంటే చేతులు కూడా కట్టేశాం, కానీ కాళ్ళతో అటు ఇటు నడవగలడు. ఇప్పుడు ఏం చేస్తాడు అతను, ఎక్కడున్నాడో తెలియదు, దారి తెలియదు, దిక్కు తెలియదు, తనెవరో బంధించారు, కళ్ళు కనిపించటం లేదు, కళ్ళ గంతలు విప్పుకోవాలి, విప్పుకోవాలంటే చేతులు పనిచేయటం లేదు, అవి కూడా కట్టేశారు. భయంకరమైన అరణ్యం, అరణ్యము అనే సంగతి దూరంగా కురవమృగాలన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి, అప్పటికీ కాళ్ళు కట్టేయలేదు కాబట్టి కాళ్లతో అటు ఇటు తిరుగుతాడు, భయపడుతూ ఉన్నాడు, రక్షించండి రక్షించండి అని అరుస్తాడు, భయంతో ఏడుస్తాడు. అటువంటి సమయంలో ఎవరో ఆ దోవన పోతున్నటువంటి వాళ్ళు వచ్చి తనకు ఉన్నటువంటి కట్లన్నీ కూడా ఒడదీశారు, నోరు కట్టేశారు కాబట్టి ముందు నోటికి వేసిన కట్లు ఒడదీశారు, చేతి కట్లు ఒడదీసేశారు, ఇప్పుడు కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, దైవాన్ని తెలుస్తాను, కళ్ళ గంతలు చేశారు, దైవాన్ని తెలుస్తాను, ఇప్పుడు తాను తన ఇల్లు చేరాలి, ఎక్కెళ్ళాలి తెలియదు, ఇప్పుడు బయలుదేరే అక్కడి నుంచి కనిపించిన ప్రతి వాళ్ళని అడుగుతున్నాడు, నేను ఫలానా తోటి పోవాలి అంటే ఎలా వెళ్ళాలి, మార్గం ఏది, కనిపించిన ప్రతి వాడిని ఇట్లా అడుగుతూనే ఉన్నాడు, వేరంతా చెప్తూ ఉన్నారు, ఇదిగోనే ఈ మార్గాలను వెళ్ళు అంటున్నారు, అలా అందరినీ అడుగుతూ 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 అలాగే బయలుదేరి వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు, చివరికి ఇల్లు అర్థం చేరిపోయాడు. అందరినీ అడుగుతూ దయ వెతుక్కుంటూ వెతుక్కుంటూ చివరికి ఇల్లు చేరేశాడు. ఆయన అదే విధానంతో ఈ రకంగానే అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మానవుడు వీరి యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆధ్యాత్మిక సౌధము దాన్ని చేరుకోవటం, దానికోసం ప్రయత్నం చేయాలయ్యా ఈ అజ్ఞాని అనేటువంటి మానవుడు, ఆ మోక్షం కోసం ప్రయత్నం చేయాలి, ఆత్మజ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేయాలి, తెలుసుకోవాలి అనే కోరికతో మనం వేసే ప్రతి అడుగు కూడా, ఈ ప్రతి అడుగు యొక్క గమ్యము కూడా ఆత్మే కావాలి, అంటే ఆత్మే గమ్యంగా మనం ఈ అడుగు అనేది వేస్తూ ఉండాలి. శ్వేతకేతు ఆ ఆత్మే నీవు, తత్వమసి అదే నువ్వై ఉన్నావు, నువ్వే ఆత్మ, ఆత్మే నువ్వు. అయినా ఆత్మ అంటే ఎక్కడో దూరంలో ఆకాశంలో ఉన్నది అని, ఎక్కడో పాతాళంలో ఉందని ఇలా ఎప్పుడో భావనం చేయదు, ఆత్మ అంటే ఎక్కడో లేదు, అది ఎక్కడ ఉన్నది, నీలోనే ఉన్నది, నీ తత్వమే ఆత్మతత్వం అయ్యా, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవటమే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము అంటే ఏదో ప్రత్యేకంగా తెలుసుకోవటం కాదు, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవటాన్నే ఆత్మజ్ఞానము అని అంటారు అని ఈ ఉద్దాలకుడు తన యొక్క కుమారుడైనటువంటి శ్వేతకేతుకి ఆత్మజ్ఞానాన్ని వివరించాడు. ఇదంతా కూడా అపూర్వత. ఇక బ్రహ్మవిత్ బ్రహ్మోభవతి అనేటటువంటి వాక్యం వల్ల పరబ్రహ్మని గురించి తెలుసుకున్నవాడు కూడా బ్రహ్మమే అవుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ఇదే ఫలము. మనం ఇక్కడ
షడ్విజ లింగాలని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం చూడండి. ఉపక్రమము, ఉపసంహారము, అభ్యాసము, అపూర్వత, ఫలము. ఫలం ఏమిటి అంటే బ్రహ్మవిద్ బ్రహ్మయోభవతి. ఆత్మని గురించి తెలుసుకున్నటువంటి వాడు, బ్రహ్మని గురించి తెలుసుకున్నటువంటి వాడు కూడా తానే బ్రహ్మ అవుతాడు, తానే పరబ్రహ్మ స్వరూపం అయిపోతాడు అనేది ఇక్కడ ఫలితం. ఇక అర్థవాదము ఉపపత్తి. ఎవరైతే బ్రహ్మలో నానాత్వాన్ని చూస్తారో, అంటే బ్రహ్మ అనేది ఒకరు కాదు అనేక మంది బ్రహ్మలు ఉన్నారు అని ఎవడైతే అనుకుంటాడో, అతడు దానవు కట్టినటువంటి ఎద్దులాగా సంసారము అనేటటువంటి బండి చక్రంలో పడి గిరాగిరా తిరుగుతూ ఉంటాడు. ఈ విషయం అంతా కూడా కఠోపనిషత్తులు చెప్పారు. ఇది ఇక్కడ అర్థవాదము అంటే. అర్థవాదము అని అంటే దాని యొక్క అర్థాన్ని విచారించడం. బ్రహ్మ అనేవాడు ఒక్కడే. బ్రహ్మలో ఎవరైతే నానాత్వాన్ని చూస్తారో, అంటే అనేక మంది బ్రహ్మలు ఉన్నారు, అనేక మంది పరమేశ్వర స్వరూపాలు ఉన్నారు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటాడో, అతడు సంసార సాగరంలో పడి జనన మరణాలతో కూడినటువంటి ఈ సంసారంలో పడి దానవు కట్టినటువంటి ఎద్దులాగా అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఈ దానవు కట్టినటువంటి ఎద్దు అలాగే తిరుగుతూ ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటి అంటే, తనకి ఉన్నటువంటి ఆ పరిధిలో నుంచి ఒక అంగుళం కూడా అవతలకి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. అలాగే ఈ మానవుడు కూడా జనము మరణము ఈ రెండింటితోనూ కలిసినటువంటి ఈ సంసార సాగరంలో పడి ఇక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాడయ్యా. ఇదే ఇక్కడ అర్థవాదము అంటే. ఇక ఆఖరిది ఉపపత్తి. ఈ ఉపపత్తి అనంటే ఇది యుక్తి. దీని గురించి చెప్తూ ఉన్నారు చూడండి. కుమ్మరి వారు మట్టితో అనేక రకాలైనటువంటి పాత్రలు తయారు చేస్తారు. వాటి యొక్క రూపం వేరైనా, వాటి యొక్క ఉపయోగం అనేది వేరైనా, వాటిని తయారు చేసేందుకు ఉపయోగించినటువంటి మట్టి అనేది ఒక్కటే. ఈ విషయం ఉపనిషత్తుల్లో అనేక సార్లు ప్రతిపాదించడం జరిగింది. పూర్వకాలంలో పుణ్యానందముని అనే ఒక మునిశ్వరుడు ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు సాయంత్రం పూట. ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఆశ్రమం పైభాగంలో నుంచి రెండు హంసలు ఎగిరి వెళుతూ ఉన్నాయి. అందులో ఆడహంస మగహంసని అడిగింది, స్వామి ఏ విషయాన్ని తెలుసుకుంటే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలు నాకు తెలుస్తాయో దాని గురించి వివరించండి అంది. ఇప్పుడు మగహంస చెప్తూ ఉన్నది, ఓ దేవి, కుమ్మరివాడు మట్టిని తీసుకొచ్చి దాన్ని బాగా నేలతో తడిపి తొక్కి అనేక రకాలైనటువంటి పాత్రలు, కుండలు, బాణలు, సెట్టెలు, ఇలా అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తాడు. వస్తువు యొక్క పేరు ఏదైనా, రూపం ఏదైనా అందరూ ఉన్నది మట్టి. అలాగే కంసాలి వాడు బంగారాన్ని తీసుకొచ్చి కరిగించి అనేకమైనటువంటి ఆభరణాలు తయారు చేస్తాడు. ఆభరణాల యొక్క రూపం వేరైనా, దాని యొక్క ఆకారం వేరైనా, ఆ ఆభరణంలో ఉన్నటువంటిది బంగారమే. ఈ విషయం కనుక తెలుసుకుంటే అని ఇంకా చెబుతూ ఉన్నది ఆ మగహంస. నాకు తెలిసింది అన్నది ఆడహంస. ఏం తెలిసింది? ఈ చరాచర జగత్తంతా పరమేశ్వరుడితోనే నిర్మించబడింది, అంతా పరమేశ్వర స్వరూపమే. కాబట్టి పరమేశ్వర స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే జగత్తు గురించి అంతా కూడా తెలుస్తుంది అనే విషయం నాకు అర్థమైంది అని చెప్పారు. అదే ఇక్కడ ఉపపత్తి యుక్తి. ఆత్మని గురించి గనక మనం తెలుసుకున్నట్లయితే, ఆత్మ జ్ఞాన సముపార్జన గనక మనం చేసినట్లయితే, జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలని గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా బ్రహ్మము అనేది శాస్త్ర ప్రామాణికము అని ఇక్కడ సిద్ధాంతీకరించడం జరుగుతున్నది. అందుకే ఇక్కడ సూత్రం శాస్త్రయోనిత్వాతు శాస్త్ర ప్రామాణికము. బ్రహ్మము అనేది శాస్త్ర ప్రామాణికము అని చెప్పాడు. వేదం కర్మను గురించి, బ్రహ్మను గురించి, రెండింటిని గురించి కూడా ప్రతిపాదిస్తూ ఉన్నది. అయితే ఇందులో కర్మను గురించి చెప్పే ప్రకరణలు వేరు, అలాగే బ్రహ్మను గురించి చెప్పేటటువంటి ప్రకరణలు వేరుగా ఉంటాయి. వేదాంతం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే పరబ్రహ్మను ప్రతిపాదించడమే. అందుకే ఇక్కడ వేదాంత వాక్యాల సమన్వయము అనేది చేస్తూ ఈ వేదాంత వాక్యాల యొక్క పరమావధి ఏమిటి అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదించటమేను అని చెప్తూ ఉన్నారు.